పవన్ లోకేష్ తొలి భేటీకి ముహూర్తం ఫిక్స్. వైసీపీ రియాక్షన్ ఇదే. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓపెన్ అయిపోయిన సంగతి తెలిసిందే. సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖాత్ అనంతరం బయటకు వచ్చిన పవన్ పొత్తు విషయం పబ్లిక్గా చెప్పేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. అనంతరం జనసేనలో పెద్ద కుదుపు వచ్చింది. పలువురు కీలక నేతలు రాజీనామాలు చేశారు. ఆ సంగతి ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళతారని, జనసేన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ జన సైనికులు ముందుకు పోతూ ఉంటే టీడీపీ కష్టాల్లో ఉంది కాబట్టి వారి కోసం నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ ప్రకటించారు. దీంతో జనసేననిపై ఎన్నడూ లేని విధంగా జన సైనికులు ఆఫ్ ద రికార్డ్ ఫైర్ అయ్యారు. వారాహి నాలుగో విడత యాత్రలో జనం పలచబడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్న వేళ ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నర లోకేష్ కొత్త మిత్రపక్షం జనసేనతో భేటీ కానున్నారు. దీనికోసం రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే వేదికను ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ అంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కీలకమైన భేటీ జరగనుంది. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చర్చలు జరుపుతారు. ఈ విధంగా టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ మొదటి భేటీకి సర్వం సిద్ధమైంది. ఈ భేటీలో ఉమ్మడి కార్యాచరణపై ప్రణాళికలు రచించబోతున్నారని అంటున్నారు. ఇలా రాజకీయంగా తమదైన ప్రత్యేక ప్రావీణ్యం కలిగిన ఈ ఇద్దరు నేతలు ఏపీలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం మీద సీరియస్గా చర్చిస్తారని సమాచారం. ఈ భేటీలో పవన్, లోకేష్లతో పాటు జనసేన నుంచి ఆల్ ఇన్ వన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి మరో 4-5గురు సీనియర్లు పాల్గొంటారని సమాచారం. ఈ భేటీ అత్యంత కీలకమైనదని రెండు పార్టీల కార్యకర్తలు భావిస్తున్నారని అంటున్నారు. అయితే సీట్ల పంపకాల విషయం మాత్రం ఇప్పట్లో బహిర్గతం చేయరని అంటున్నారు. ఫలితంగా జన సైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారని అంటున్నారు. ఇక కీలకమైన భేటీ అటు హైదరాబాద్, ఇటు అమరావతిలో కాకుండా రాజమండ్రిలో ఏర్పాటు చేయడం వెనుక మరో ప్లాన్ ఉందని చెబుతున్నారు. ఈ భేటీ అనంతరం వీరి భేటీ వేదికకు సమీపంలోని సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో వీరు ములాఖాత్ అవుతారని అంటున్నారు. ఏది ఏమైనా పొత్తు ప్రకటన తరువాత ఈ రెండు పార్టీల మధ్య కీలక భేటీ జరగబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ పాత పాటే పాడారు. వారాంతంలో తెలంగాణలోనే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ ఈ రెండు రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేవలం ప్రజల కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో జనసేన పార్టీ కలిసి పనిచేస్తోంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు జనసేనని. పార్టీ శ్రేణుల మీద ఈ అభిప్రాయాన్ని జనసేనని బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ భగవంత్ కేసరి సినిమా నేపథ్యంలో టీడీపీ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరంగా తిట్టుకోవడం చూస్తున్నాం. ఇదిలా ఉంటే నేను ఏనాడు ముఖ్యమంత్రి పదవి వద్దనుకోలేదు, ఎప్పుడూ సుముఖంగానే ఉన్నాను, ఇప్పుడు ఆ పదవిని స్వీకరించేందుకు సిద్ధమే, కాకపోతే పదవి కంటే ప్రజల తరఫున నిలబడడం అనేది నాకిష్టమని జనసేనని చెప్పడం గమనార్హం అన్నట్టు కింది స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులు కలిసి పనిచేయడానికి అలవాటు పడుతున్న విషయాన్ని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి తెలియజేశారట. ఇదిలా ఉంటే ఎటు చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఆ లెక్కన టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనే ఉంటాను అనే భావనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. పదే పదే జనసేన టీడీపీ ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ అంటున్న అదే మాట టీడీపీ నేతల నుంచి రాకపోవడంపై జన సైనికులు గుస్సా అవుతున్నారు.